ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఒక అధికారిక క్లారిటీ అయితే వచ్చేసింది. అది కూడా ఒక లిఖిత పూర్వకంగా సభలో తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన ప్రశ్నకు అధికార పక్షం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఒక లిఖిత పూర్వకంగా ఒక క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే గతంలో ఆయనే అక్కడ రాజధాని ప్రాంతం అనువైనది కాదు, అమరావతిలో రాజధాని ఏర్పాటు సరైనది కాదు అని ఆయన చెప్పినప్పుడు దాని తర్వాత చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి నుంచి రాజధాని తరలించేస్తారని, రైతులు అన్యాయం అయిపోతున్నారని, భూములు ఇచ్చిన రైతులు ఏమైపోవాలని ఇలా రకరకాలుగా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే ఇండియా మ్యాప్లో కేంద్రం అమరావతి పేరును ప్రస్తావించిందో, అంటే తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఇంకా రాజధానికి అక్కడే ఉంచాలి, రాజధానికి అమరావతినే ఉంచాలి, అక్కడి నుంచి తరలించే ఉద్దేశం లేదు అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. అదే టైంలో అభివృద్ధిని మాత్రం వికేంద్రీకరించే ప్రయత్నం చేస్తారు, ఒకచోటే కేంద్రీకృతం అవ్వకుండా అనే నిర్ణయాలు కూడా తీసుకున్నారు అనేది మొన్నటి వరకు జరిగిన ప్రచారం. అయితే అదంతా పక్కన పెడితే అమరావతి మాత్రం రాజధానిగా ఉంటుంది, మారట్లేదు. ఎందుకంటే అప్పుడు కమిటీ వేశారు, కమిటీ నివేదిక ఆధారంగా కమిటీ ఎక్కడ అనువైన ప్రాంతం రాజధానికి అమరావతియా లేదంటే కర్నూలా ఏంటనేది ఎక్కడ అనువుగా ఉంది అని చెప్పి కమిటీ ఒక నివేదిక ఇస్తుందో ఆ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తాము అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది మంత్రి. కాకపోతే ఇప్పుడు అదే మంత్రి క్లారిటీ ఇచ్చారు, అక్కడే రాజధాని ఉంటుంది అని. అయితే సిఆర్డీఏ పరిధిలోని అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అంటే థర్డ్ పార్టీ ద్వారా కొనుగోలు చేసిన కొనుగోలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి అసలు యజమానులకే ల్యాండ్ పూలింగ్ ద్వారా లబ్ధి చేకూర్చేలాగా ఒక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కారు. అంటే ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ విభజన తర్వాత ఒక ఇండియా మ్యాప్ విడుదల చేసిందో ఆ మ్యాప్లో ఫస్ట్ అయితే అమరావతిని ఏర్పాటు చేయలేదు, అందులో అమరావతిని పేర్కొనలేదు. తర్వాత దాని మీద టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడు, ఆ తర్వాత అనంతరం మళ్ళీ అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కొత్త మ్యాప్ విడుదల చేయడు, ఇదంతా జరిగింది. అయితే ఎప్పుడైతే ఆ తర్వాత బొత్స సత్యనారాయణ గారు చేసిన ప్రకటనలు ఏవైతే ఉన్నాయో మంత్రి గారు, అప్పుడు మళ్ళీ ఒక సందిగ్ధం అమరావతిలో రాజధాని ఉంటుందా ఉండదా అనేది. తర్వాత దానికి సంబంధించి రాజధాని సహా అన్ని జిల్లాల్లో అభివృద్ధి నిపుణుల కమిటీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ద్వారానే రాజధాని భవిష్యత్తు తేలుతుందని చెప్పడం జరిగింది. కమిటీ అంటే ఎక్కడెక్కడ దేనికి ఏంటి అనువుగా ఉందని ప్రకటించిందో, లేదంటే రాజధాని ఎక్కడే ఉండాలని ప్రకటించిందో కమిటీ ఏం చెప్పింది అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. దానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. కాకపోతే ఏంటంటే, ప్రస్తుతం ఈ రాజధానికి సంబంధించి అమరావతిలోనే ఉన్న ఇందులో ఒక మెలిక ఏంటంటే, ప్రభుత్వం పెట్టిన మెలిక, పెట్టబోతున్న మెలిక ఏంటంటే, రాజధాని అయితే ఎక్కడికి తరలించరు, రాజధాని అయితే అక్కడే ఉంటుంది. కాకపోతే నూతనంగా ఇక మీద నిర్మించబోయే నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ రాజధాని ప్రాంతంగా గుర్తించిన అమరావతిలోనే నిర్మిస్తాము అనే క్లారిటీ అయితే లేదు. అంటే చెప్పలేదు, క్లారిటీ ఇవ్వలేదు కూడా. ఎక్కడైనా రాజధాని మాత్రం అమరావతిగా ఉంటుంది, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, అంతవరకు ఒక క్లారిటీ అయితే ఉంది. అంతే తప్ప ఇక నుంచి ఇకబోయే త్వరలో నిర్మించబోయే నిర్మాణాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వానికి సంబంధించి అవన్నీ కూడా ఎక్కడ వాళ్ళు ఎక్కడైతే అనుగుణంగా ఉంటుందో అక్కడికే తప్ప ఇంకా ఇక్కడే నిర్మిస్తామనే క్లారిటీ లేదు, నిర్మిస్తారనే గ్యారంటీ కూడా లేదు అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం. ఇదే టైంలో వాస్తవికతకు దగ్గరగా అంటే ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, ఎలాంటి హడావుడి లేకుండా రాజధాని నిర్మించాలి అనేది ఇప్పుడు జగన్ సర్కార్ భావన. ఈ హంగు ఆర్భాటాలు లేకపోవడం అంటే ఏంటంటే దాని వెనకాల అసలు విషయం, తెలుగుదేశం పార్టీ గతంలో చాలా హంగు ఆర్భాటాలు చేసింది రాజధాని విషయంలో. అంటే సింగపూర్ నుంచి మ్యాప్లు తీసుకొచ్చి, సింగపూర్ నుంచి కొన్ని గ్రాఫిక్ డిజైన్లు చూపించి, కొన్ని టవర్లు చూపించి రాజధాని ఎలా ఉండబోతుంది అని, అలాంటి హంగు హడావుడి ఆర్భాటాలు ఇప్పుడు ఉండవు అన్నమాట. రాజధాని మనకి ఎలా కావాలి, ఏమేం కావాలి, మనకి ఎలాంటి సౌకర్యాలు ఉంటే అభివృద్ధి జరుగుతుంది అనేది మాత్రం ఆ కోణంలో ఆలోచించే రాజధాని నిర్మాణం జరుగుతుంది అనేది మాత్రం ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది వైఎస్ జగన్ సర్కార్ నుంచి అనేది ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. రాజధాని మాత్రం అమరావతిలోనే కంటిన్యూ అవుతుంది అనేది అధికారిక ప్రకటన. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.